కర్ణాటకలో ముఖ్యమంత్రి పేరుపై సాగుతున్న ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. దాదాపు వారం రోజులుగా సాగుతున్న సస్పెన్స్ కు ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టింది. అంతా ఊహించినట్టుగానే కర్ణాటక ముఖ్యమంత్రిగా సీనియర్ నేత మాజీ సీఎం సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. ఈ నెల 20న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య కేబినెట్ లో డికే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనే ప్రశ్న తలెత్తుతుంది.